मुख्यमंत्री मार्नपड़ा पाली मारो आ पाली तपे सरी चेयर मुझे तस्क तप मैं चय्य मे वेरे पाली अभी कुदर अमरावती की राजधानी मीदेटे नैन तेलुगुदेशम पार्टी प्रभु पार्टी की भारतीय जनता पार्टी तो कल जनसेन 2014 वारी मन मदत वारी विजया मन वंत सहकार अच्छा मैं राजधानी विषय में इकड़ पेनुमाक गानी उंडवल्ली ग्राम ग्राम प्रजल गानी इंका मिगता ग्रामालों रैतुलंदरू माकु भूमिलु इव्वडं इष्टं लेदु राजधानी कंटे नेनु वारि वेंट निलबड्डानु आ रोज ना प्रभुत्वानि ओकटे प्रश्निंचानु मीरु अंचे अंचेलुगा प्रभु मीरु राजधानी निर्मिंचंडि एदि नेनु वारिकि मद्दतु इच्चिन व्यक्तिनि नेनु मद्दतु इच्चिन प्रभुत्वानिकि नेनु चेप्पानु मीरु अंचे अंचेलुगा वेळ्ळि नेने गोंतेत्तिनप्पुडु ఈ రోజున మూడు రాజధానులు అని చెప్పే వైసీపీ మంత్రులు కాని వారి నాయకత్వం కాని ఆ రోజు మీరు ఎందుకు అయ్యా చెప్పలేదు మీరు గాడిదలా గాస్తున్నారు మీరు ఆ రోజున ప్రతిపక్షంలో ఉండి గాడిదలా గాస్తున్నారు మీరు ఆ రోజే మీ బుర్ర ఏమైంది మీ బుద్ధి ఎక్కడ ఉంది ఆ రోజున గాడిదలు కాసే పనులు మీరు ఏం చేస్తున్నారు ఆ రోజున మీరు ఆ రోజు చెప్పించలేకపోయారా ఏమీ వైసీపీ నాయకుడు రాంబోనా రాంబో రాంబో ఆ అదే రాంబో రాంబాబు గారు రాంబో రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసుకుని పిలిచి చెప్పుండొచ్చు కదా నాకు కళ్యాణ్ గారు మాకు ఏది ఇష్టం లేదండి కొని ఏకవచనంతోనో మరి ఏదో ఒకటి చెప్పండి మేము మూడు రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున మూడు రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు మీరు ఒక్కళ్ళు మాట్లాడలేదు ఆ రోజున ఆ రోజు మీరు మాట్లాడిందల్లా ఏ కంపెనీకి ఇస్తున్నారు ఇది అనుకున్నారని పైగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి 32,000 కాదు ఇంకొక 1,000 ఎకరాలు అదనంగా ఇమ్మన్నారు ఆయన మరి ఆ 1,000 ఎకరాలు ఇక్కడ ఉన్న ఈ రామకృష్ణారెడ్డి గారి అనుకుంటా 29 గ్రామాలు 26,896 రైతులు 34,000 ఎకరాలు దీంట్లో 32% మంది ఎస్సీ ఎస్టీ మిగతా వాళ్ళు బీసీలు ఓసీలు ఆ రోజున సమస్య లేవనెత్తినప్పుడు ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు ఎస్సీ వర్గాల వారికి అన్యాయం నచ్చు అన్యాయం జరుగుతుందంటే మీ గుర్తు మీకు ఈ రోజుకి యూట్యూబ్ లో ఎలాంటి వీడియోస్ దొరుకుతాయి ఉద్దండరాయని పాలెం రెవరెండ్ ఆయన దగ్గరికి పోయినప్పుడు ఆయన ఒకటే అడిగాను సార్ మీరు చెప్పండి మీకు నిజంగా ఈ ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా మీకు ఇష్టంతోనే ఇస్తున్నారా అంటే మాకు ఇష్టంతోనే ఇస్తున్నాం కానీ మాకు మా భూమికి మా అసైన్ భూములకి కొంచెం ఎక్కువ రేట్లు కావాలని అడిగారు మీరు ఆ వీడియోలో కూడా ఉంటా చూడండి నేను ఇంత స్పష్టంగా నేను మద్దతు ఇచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగినప్పుడు ఒక్క వైసీపీ నాయకులు మీరు ఎందుకయ్యా ఆ రోజు మాట్లాడలేదు ఇలాగా ఆ రోజున 5 ఎకరాలు ఎక్స్ట్రా కావాలని చెప్పినట్టుగా చెప్పారు కానీ మూడు రాజధానులని మీరు ఎందుకు చెప్పలేదు ఆశామాషిగా ఉందా మీకు 3,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు రాజధానులు మారుస్తామంటే ఎవడబ్బు సొమ్మయా ఇది మీ ఇష్టానికి అభిపాటు దుక్తారా మీరు మీ ఇష్టానికి మార్చేస్తారా అంటే అడిగేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా మీరు ప్రశ్నించేవాడు లేకపోతే మీరు ఏదైనా చేస్తారా అవి జనసేన లేనప్పుడు బాబు జనసేన ఉన్నప్పుడు అవి దొబ్బ ఈ రోజున అమరావతి రైతులకు చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడికి వెళ్ళదు